తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతమైతే అందరూ సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా బీజేపీ తెర మీదకి ఎక్కించింది. అయితే కాంగ్రెస్ మాత్రం తన హవా ఎన్నికల్లో కొనసాగించలేదని మనం భావించవచ్చు. అయితే ఒకసారి మున్సిపాలిటీల పరంగా ఏ ఊర్లో ఎలా ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి ఫలితాలు అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆదిభట్లలో మొత్తం 15 స్థానాలకు గాను మొత్తం అందులో 4 టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అలాగే 7 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది, ఒక స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఇక ఆదిలాబాద్ మనం చూసుకున్నట్లయితే అందులో మొత్తం 49 స్థానాల్లో 5 టీఆర్ఎస్ కైవసం చేసుకుంది, రెండింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే బీజేపీ 5 స్థానాల్ని కైవసం చేసుకుంది, ఇతరులు 2 స్థానాలను ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఆలేరు 12 స్థానాలు మొత్తం, అందులో 8 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే కాంగ్రెస్ 1 స్థానాన్ని, బీజేపీ 1 స్థానాన్ని, ఇతరులు 2 స్థానాలను కైవసం చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఇక అలంపూర్ మనం చూసుకున్నట్లయితే 10 స్థానాలు ఉండగా మొత్తము అందులో 7 స్థానాలని టీఆర్ఎస్, అలాగే 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, అలాగే 1 స్థానాన్ని ఇతరులు కైవసం చేసుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రతి చోట కూడా లీడ్ని కనబరుస్తున్న పరిస్థితి. అలాగే ఇక అమన్గల్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం 15 స్థానాలకు గాను 1 స్థానంలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యత ప్రదర్శించింది. బీజేపీలో 8 స్థానాలు కైవసం చేసుకుంది బీజేపీ. అలాగే ఇతరులు 1 స్థానంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ ఇక్కడ అమన్గల్లో పుంజుకున్నట్టుగా మనకి క్లియర్ కట్గా కనబడుతోంది. ఇక అమర్చింత విషయానికి వచ్చినట్టయితే అమర్చింతలో మొత్తం 10 స్థానాలకు గాను అందులో 3 స్థానాలను టీఆర్ఎస్, 1 స్థానాన్ని బీజేపీ, అలాగే 1 స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇతరులు 5 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమర్చింతలో మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైనట్లు మనం భావించవచ్చు. ఎందుకంటే ఇతరులు టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేనట్లు ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది. ఇక అమీన్పూర్ మనం చూసుకున్నట్టయితే మొత్తం 24 స్థానాలకు గాను 14 స్థానాల్లో టీఆర్ఎస్ తన హవాని కొనసాగిస్తుంది, 6 స్థానాల్లో కాంగ్రెస్, అలాగే బీజేపీ 1 స్థానంలో, ఇతరులు 3 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇక్కడ ఓవరాల్గా 14 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది అమీన్పూర్లో. ఇక ఆందోళ విషయానికి వచ్చినట్టయితే మొత్తం 20 స్థానాలకు గాను 13 స్థానాలను టీఆర్ఎస్, 6 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, అలాగే 1 స్థానాన్ని ఇతరులు కైవసం చేసుకున్నారు. బీజేపీ ఖాతా తెరవలేదు. ఇక ఆర్మూర్లో 36 స్థానాలకు గాను మొత్తం 36 వార్డులు, దాంట్లో 23 వార్డుల్లో టీఆర్ఎస్ తన హవా కొనసాగిస్తోంది, గెలిచిన పరిస్థితి కనబడుతుంది. ఇక కాంగ్రెస్ 1 స్థానంలో, 6 స్థానాల్లో బీజేపీ, 5 స్థానాల్లో ఇతరులు తన హవా కొనసాగించారు. ఇక ఆత్మకూరులో మొత్తం 10 వార్డులకు గాను 6 టీఆర్ఎస్ కైవసం చేసుకుంది, 4 బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇక బందగపేట అయితే మనం చూసుకున్నట్టయితే 32 స్థానాలకు గాను ఓవరాల్గా టీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్, అలాగే బీజేపీ ఇతరులకు సంబంధించి ఎటువంటి ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఇక బండ్లగూడ జాగీర్ 22 స్థానాలకు గాను ఇంతవరకు ఫలితాలు వెలువడని పరిస్థితి కనబడుతోంది. ఇక బాన్సువాడ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా 19 వార్డులకు గాను 17 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది, అలాగే కేవలం 2 వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ తన సత్తా చాటిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇక బెల్లంపల్లి విషయానికి వచ్చినట్టయితే మొత్తం 34 వార్డులకు గాను 25 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ కేవలం 2, అలాగే బీజేపీ 1 స్థానంతో సరిపెట్టుకుంది. ఇక్కడ అనూహ్యంగా ఇతరులు 6 స్థానాలను కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక బైంసాలో మొత్తం 26 వార్డులకు గాను టీఆర్ఎస్ ఇంతవరకు ఖాతా తెరవని పరిస్థితి కనబడుతుంది. 9 వార్డుల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది, అలాగే 2 వార్డులు ప్రస్తుతం ఇతరులు కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇతరులు తన హవాను కనబరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. టీఆర్ఎస్, అలాగే బీజేపీ, అలాగే కాంగ్రెస్ కూడా ఇతరులు పోటీ ఇచ్చిన దాఖలాలు ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇక భీమన్గల్ వచ్చేసి 12 వార్డులకు గాను అందులో 12 వార్డులను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఓవరాల్గా భీమన్గల్లో టోటల్గా టీఆర్ఎస్ హవా ఇక్కడ కనబడుతున్నట్టు మనకి క్లియర్గా తెలుస్తోంది. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అలాగే ఇతరులు కావచ్చు, ఖాతా తెరవని పరిస్థితి ఇక్కడ మనకి తేట తెల్లమవుతుంది. ఇక భువనగిరి విషయానికి వచ్చినట్టు మొత్తం 35 వార్డులకు గాను 15 టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, 35లో 11 కాంగ్రెస్ పార్టీ, అలాగే 7 మాత్రం
బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి, అలాగే రెండు కేవలం ఇతరులు కైవసం చేసుకున్నారు. భూత్పూర్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం 10 స్థానాలు 10 వార్డులకు గాను 3 టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అందులో 2 కాంగ్రెస్, 4 బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి. అయితే బీజేపీ అయితే ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది భూత్పూర్లో. ఇక భూపాలపల్లి మనం చూసుకున్నట్టయితే మొత్తం 30 వార్డులకు గాను 23 వార్డుల్లో టీఆర్ఎస్ తన హవా కొనసాగించింది, తన సత్తా చాటిన పరిస్థితి కనబడుతుంది. టోటల్గా 30 వార్డుల్లో 23 వార్డుల్లో ఇక కాంగ్రెస్ అయితే ఖాతా తెరవలేదు. అలాగే బీజేపీ 1 స్థానం కైవసం చేసుకుంది. ఇక మిగిలిన 6 స్థానాల్లో ఇతరులు సత్తా చాటిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ టోటల్గా మనం చూసుకున్నట్టయితే భూపాలపల్లిలో టీఆర్ఎస్ తర్వాత ఇతరులు 6 స్థానాలని కైవసం చేసుకొని 2వ స్థానంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక బోధన్లో 38 వార్డులకు గాను 19 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే 6 కాంగ్రెస్, 2 బీజేపీ, ఇక ఇతరులు ఖాతా తెరవని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. బోధన్లో టీఆర్ఎస్ హవా కొనసాగిస్తున్న పరిస్థితి. మొత్తం మీద బోధన్లో టీఆర్ఎస్ తన జెండాని మళ్ళీ ఇంకోసారి సత్తా చాటి చూపించిన పరిస్థితి కనబడుతుంది. ఇక బోడుపల్లిలో చూసుకుంటే 28 వార్డులకు గాను ఇంతవరకు అక్కడ ఫలితాలు ఏమీ తెలియలేదు, దానికి సంబంధించిన అప్డేట్స్ రావాల్సి ఉంది. ఇక బొల్లారం మనం చూసుకున్నట్టయితే 22 వార్డులకు గాను 17 వార్డులు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం 2 వార్డుల్లోనే కాంగ్రెస్, అలాగే 3 వార్డుల్లో బీజేపీ తన సత్తా చాటిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా టీఆర్ఎస్ ఇక్కడ విజయ దుందుబి మోగించిన పరిస్థితి మనకి క్లియర్గా కనబడుతుంది. ఇక చండూరు విషయానికి వచ్చినట్టే మొత్తం 10 వార్డులకు గాను 2 వార్డుల్లో మాత్రమే టీఆర్ఎస్ తన హవాన్ సాగించింది. 5 వార్డుల్లో కాంగ్రెస్, 1 వార్డులో బీజేపీ తన సత్తా చాటిన పరిస్థితి. మొత్తం మీద చండూరులో మనం చూసుకున్నట్టయితే కేవలం 2 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ వార్డులో మాత్రమే టీఆర్ఎస్ తన హవాని కొనసాగించి కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచిందని మనం భావించవచ్చు చెండూరులో. ఇక చెన్నూరు వచ్చేసి మొత్తం 18 వార్డులకు గాను 16 వార్డులను టోటల్గా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అందులో ఇతరులు కూడా 2 వార్డులను కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. టోటల్గా బీజేపీ కూడా అలాగే కాంగ్రెస్ ఇంతవరకు ఖాతా తెరవని పరిస్థితి అయితే చెన్నూరులో మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. మొత్తం మీద ఫస్ట్ ప్లేస్లో టీఆర్ఎస్ మరోసారి జెండా ఎగురవేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక చేరియాల మనం చూసుకున్నట్టయితే మొత్తం 12 వార్డులకు గాను 4 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, 5 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, ఇతరులు 2 వార్డుల్లో తన విజయ దుందుబి మోగిచ్చారు. ఇక చిట్యాల 12 వార్డులకు గాను 6 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, 4 వార్డుల్లో కాంగ్రెస్, అలాగే 2 ఇతరులు కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చిట్యాలలో పోటాపోటీగా ఫలితాలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చొప్పదండి మనం చూసుకున్నట్టు మొత్తం 14 వార్డులకు గాను ఓవరాల్గా చూసుకున్నట్టయితే 9 వార్డులు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, 2 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే బీజేపీ చూసుకున్నట్టయితే 2 వార్డులను కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక ఇతరులు 1 వార్డుతో సరిపెట్టుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఓవరాల్గా ఇక్కడ కూడా టీఆర్ఎస్ తన పాగా మరోసారి వేసినట్లుగా ఇక్కడ క్లియర్ కట్గా కనబడుతుంది చొప్పదండిలో. ఇక చౌటుప్పలు మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఓవరాల్గా 20 వార్డులకు సంబంధించి మొత్తం 8 వార్డుల్లో టీఆర్ఎస్ తన సత్తా చాటింది. అలాగే కాంగ్రెస్ పార్టీ 5 వార్డుల్లో, 3 వార్డుల్లో బీజేపీ, కేవలం 4 వార్డుల్లో అయితే ఇతరులు అనూహ్యంగా కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఇక్కడ చౌటుప్పల్లో ఇతరులు కనబడుతున్నారు. 2nd ప్లేస్లో అయితే కాంగ్రెస్ ఉంది, 3వ ప్లేస్లో ఇతరులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దేవరకొండ మనం చూసుకున్నట్టయితే మొత్తం 20 వార్డులకు గాను 7 వార్డులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, 4 వార్డులను కాంగ్రెస్ పార్టీ, అలాగే 2 వార్డులను బీజేపీ, 1 వార్డును ఇతరులు కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ తన హవాను చాటింది దేవరకొండలో. ఇక దమ్మిగూడలో మొత్తం 18 వార్డులకు గాను 5 వార్డులో టీఆర్ఎస్ పార్టీ, 1 వార్డులో కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ ఖాతా తెరవలేదు, ఇతరులు కూడా ఖాతా తెరవలేదు. ఇక్కడ కూడా దమ్మిగూడలో కూడా టీఆర్ఎస్ తన సత్తా చాటి తన జెండాను ఎగరవేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ధర్మపురి మనం చూసుకున్నట్టయితే ధర్మపురిలో ఓవరాల్గా 15 వార్డులు ఉన్నాయి. అందులో 8 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ, అలాగే ఇతరులు ఇంతవరకు ఖాతా తెరవలేదు. మొత్తం మీద ఓవరాల్గా ఉన్న 15 వార్డుల్లో 8 వార్డుల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకొని అక్కడ కూడా తన జెండా పాతిన
అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక డోర్నకల్, డోర్నకల్లో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. డోర్నకల్లో 15 వార్డుల్లో 11 వార్డులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే ఒక వార్డుని కాంగ్రెస్, ఇక బీజేపీ ఇతరులు చూసుకుంటే మూడు కైవసం చేసుకున్న పరిస్థితి వార్డ్స్. అలాగే ఇతరులు మూడు, బీజేపీ కేవలం ఇంతవరకు ఖాతా తెరవని పరిస్థితి మనకి కనబడుతుంది. ఇక దుబ్బాక మొత్తం 20 వార్డులకు గాను 9 వార్డుల్లో టీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించి కైవసం చేసుకున్న పరిస్థితి. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఖాతా తెరవలేదు, బీజేపీ ఒక స్థానంతో మాత్రమే సరిపెట్టుకున్న పరిస్థితి. ఇతరులు అనూహ్యంగా 10 స్థానాలను కైవసం చేసుకున్నారు దుబ్బాకలో. అంటే ఓవరాల్గా మొదటి స్థానంలో దుబ్బాకలో ఇతరులు ఉన్న పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది. ఇక దుండిగల్, దుండిగల్లో మొత్తం 28 వార్డులకు గాను 17 వార్డులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే 6 వార్డులను కాంగ్రెస్ పార్టీ, 1 వార్డుని బీజేపీ, అలాగే 4 వార్డులను ఇతరులు కైవసం చేసుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ దుండిగల్లో తన సత్తా చాటిన పరిస్థితి కనబడుతుంది. ఇక గద్వాల విషయానికి వచ్చినట్టయితే 37 వార్డులకు గాను టోటల్గా 19 వార్డుల్లో టీఆర్ఎస్ విజయ బావుట ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ మూడిట్లో. అలాగే 10 స్థానాల్లో బీజేపీ, అలాగే ఇతరులు 4 స్థానాల్లో తన సత్తా చాటారు. అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో బీజేపీ నిలిచిందని మనం భావించవచ్చు. మొత్తం మీద ఓవరాల్గా టీఆర్ఎస్ 19 వార్డులతో మొదటి స్థానంలో నిలిచిన పరిస్థితి కనబడుతుంది గద్వాల్లో. గజ్వేల్, సీఎం కేసీఆర్ ఇలాఖా, మొత్తం 20 వార్డులకు గాను 12 వార్డులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. కేవలం 1 వార్డులో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. ఇతరులు ఇక్కడ అనూహ్యంగా 6 స్థానాలను కైవసం చేసుకొని 2 స్థానంలో నిలిచిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఘట్కేస్కర్, ఘట్కేస్కర్లో టోటల్గా 18 వార్డులకు గాను 10 టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, 4 కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ ఖాతా తెరవలేదు, 3 ఇతరులు కైవసం చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇక గుళ్ళపోచంపల్లి వచ్చేసి 15 వార్డులకు గాను మొత్తం 11 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ తన హవాను కొనసాగిస్తోంది. దాంతోపాటు 2 వార్డుల్లో కాంగ్రెస్, అలాగే బీజేపీ 2 వార్డుల్లో తన హవాని కొనసాగించిన పరిస్థితి కనపడుతుంది. సో మొత్తం మీద ఇక్కడ టీఆర్ఎస్ తన విజయబావుట ఇక్కడ ఎగరవేసిందని మనం భావించవచ్చు. ఇక హాలియా విషయానికి వచ్చినట్టే మొత్తం 12 వార్డులకు గాను 4 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, 3 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, కేవలం 1 వార్డులో మాత్రమే ఇతరులు. ఇక బీజేపీ అయితే ఖాతా తెరవని పరిస్థితి అయితే కనబడుతుంది ఓవరాల్గా. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది టోటల్గా 4 వార్డులకు గాను. ఇక హుస్నాబాద్ టోటల్గా 20 వార్డులకు సంబంధించి 9 టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, కాంగ్రెస్ పార్టీ 6, అలాగే 2 బీజేపీ, 3 ఇతరులు కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది హుస్నాబాద్లో. ఓవరాల్గా ఇక్కడ కూడా టీఆర్ఎస్ విజయ బావుట ఎగరవేసింది. హుజూరాబాద్ వచ్చేసి 30 వార్డులకు గాను 21 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ తన విజయ దుందుబి మోగించింది. అందులో ఇక బీజేపీ 5 స్థానాల్లో, అలాగే కాంగ్రెస్ పార్టీ 1 వార్డులో, అలాగే 3 వార్డుల్లో ఇతరులు తమ హవాని కొనసాగించారు. ఇక హుజూర్నగర్ ఫలితాలు రీసెంట్గా మనం చూసాం, టీఆర్ఎస్ కైవసం చేసుకుంది హుజూర్నగర్ సీటు, అసెంబ్లీ సీటు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఎన్నికలకు సంబంధించి టోటల్గా 28 వార్డులకు గాను 15 వార్డులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక 5 వార్డులను కాంగ్రెస్, అలాగే ఇంతవరకు మిగతా 8 వార్డులకు సంబంధించి ఫలితాలు వెలువడలేదు. మరి కాసేపట్లో ఆ ఫలితాలు కూడా తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలను కైవసం చేసుకొని మొదటి ప్లేస్లో ఇక్కడ నిలిచిందని మనం భావించవచ్చు హుజూర్నగర్లో. ఇక ఇబ్రహీంపట్నంలో టోటల్గా 24 స్థానాలకు గాను 24 వార్డులకు గాను 14 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, 4 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, 2 వార్డుల్లో బీజేపీ. మొత్తం మీద ఓవరాల్గా 14 స్థానాలతో విజయబావుట ఎగరవేసి టీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచినట్లుగా ఇబ్రహీంపట్నంలో క్లియర్ కట్గా మనకి తెలుస్తుంది. ఇక లీజాలో 20 వార్డులకు గాను టోటల్గా 6 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, 4 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ. ఇక 10 వార్డుల అనూహ్యంగా ఇక్కడ ఇతరులు ఖాతా తెరిచిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 20 వార్డులకు గాను టోటల్గా 6, కేవలం 6 మాత్రమే టీఆర్ఎస్, 10 స్థానాల్లో 10 వార్డుల్లో ఇతరులు మొదటి ప్లేస్లో నిలిచిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇక జగిత్యాల 48 వార్డులకు గాను 30 వార్డుల్లో టీఆర్ఎస్ విజయ బావుట ఎగరపేసి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 7 మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 3 బీజేపీ సొంతం చేసుకుంది, అలాగే 7 ఇతరులు అనూహ్యంగా విజయ బావుట ఎగరవేసిన పరిస్థితి అయితే జగిత్యాల కూడా కనబడుతుంది. ఇక్కడ టీఆర్ఎస్ తన సత్తా చాటిందని మనం భావించవచ్చు. జల్పల్లి మొత్తం 28 వార్డులకు గాను 4 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ,
ఇంతవరకు మీ మిగతా కాంగ్రెస్ సంబంధించి, బీజేపీ సంబంధించి, అలాగే ఇతరులకు సంబంధించి కూడా ఎటువంటి ఫలితాలు వెలువడలేదు. ఇంకా 24 వార్డులకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. మరి కాసేపట్లో ఆ ఫలితాలు కూడా వెలువడే అవకాశం అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక జమ్మికుంట మనం చూసుకున్నట్టయితే మొత్తం 30 వార్డులకు గాను 22 వార్డుల్లో టీఆర్ఎస్ విజయబావుట ఎగరవేసింది. ఇక 3 వార్డుల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఇతరులైతే 5 వార్డుల్లో తన సత్తాచాటి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం, అంటే సెకండ్ ప్లేస్లో నిలిచిన పరిస్థితి కనపడుతుంది. ఇక జంగాల్లో వచ్చేసి 30 వార్డులకు గాను 13 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ బావుట ఎగరవేసింది. కేవలం 10 వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అలాగే 4 బీజేపీ, అలాగే 3 ఇతరులు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది జనగాంలో. ఇక జవహర్ నగర్ ఫలితాలు ఇంతవరకు వెలువడలేదు. 28 వార్డులకు గాను ఇంతవరకు ఫలితాలు అనేవి ఇంకా అది రాలేదు. మరి కాసేపట్లో ఆ ఫలితాలు కూడా వెలువడే అవకాశం అయితే కనపడుతుంది. ఇక కాగజ్ నగర్ మనం చూసుకున్నట్టు 30 వార్డులకు గాను 22 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, 6 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, అలాగే 2 వార్డుల్లో ఇతరులు, బీజేపీ ఇంతవరకు ఖాతా తెరవని పరిస్థితి కనపడుతుంది కాగజ్ నగర్లో. కల్వకుర్తి మనం చూసుకున్నట్టయితే మొత్తం 22 వార్డులకు గాను 10 వార్డులను టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక 6 వార్డులను కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఖాతా తెరవలేదు. 4 వార్డులను ఇతరులు గెలుచుకున్న పరిస్థితి కనపడుతుంది. కామారెడ్డి మనం చూసుకున్నట్టే మొత్తం 49 వార్డులకు గాను 21 టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. 10 వార్డులలో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. 5 వార్డుల్లో బీజేపీ విజయబావుట ఎగరవేసిన పరిస్థితి. ఇతరులు 5 వార్డుల్లో గెలిచారు. ఇక ఖానాపూర్ చూసుకున్నట్టే మొత్తం 12 వార్డులకు గాను 4 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 5 వార్డుల్లో, 1 వార్డులో బీజేపీ, 1 వార్డులో ఇతరులు గెలిచిన పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నట్లు మనకి ఇక్కడ కనబడుతోంది. ఇక కోదాడ విషయానికి వస్తే మొత్తం 35 వార్డులకు గాను 18 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, అలాగే 5 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు. ఇక 1 వార్డులో ఇతరులు విజయ దుందుబి మోగించారు. ఇక కొడంగల్ మనం చూసుకున్నట్టు మొత్తం 12 వార్డులకు గాను మొత్తం 8 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ తన విజయ దుందుబి మోగించింది. ఇంకా 4 వార్డులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. ఇంకా ఫలితాలు వెలువడలేదు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కొల్లాపూర్ మొత్తం 20 వార్డులకు గాను 6 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, ఇక మిగతా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతరులు కావచ్చు, ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఇతరులు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అనూహ్యంగా 8 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక మొత్తం మీద ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 6 స్థానాలకి, 6 వార్డులకు సంబంధించి రిజల్ట్స్ రావాల్సి ఉంది. మరి కాసేపట్లో ఆ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కోంపల్లి విషయానికి వచ్చే మొత్తం 18 వార్డులకు గాను 8 వార్డులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. 5 వార్డులను బీజేపీ, అలాగే 5 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి కోంపల్లిలో మనకు కనబడుతుంది. ఇక్కడ మొదటి స్థానంలో అయితే టీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నట్లు కనబడుతుంది. ఇక కోరుట్ల 33 వార్డులకు గాను 21 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, 2 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, 5 వార్డుల్లో బీజేపీ, అలాగే 3 వార్డుల్లో ఇతరులు తన హవాన్ చాటారు. మొత్తం మీద ఇక్కడ మొదటి స్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు క్లియర్గా కనబడుతోంది.